ప్రస్తుతం మన దేశమంతా వినిపిస్తున్న నినాదం, కలకత్తాలో దారుణ హత్యాచారానికి గురైన అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ దుర్మార్గానికి పాల్పడిన దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలి. నిజమే, శిక్ష పడాలి. దీని తర్వాత మళ్ళీ ఎవడైనా అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడేలాగా ఆ శిక్ష ఉండాలి. అయితే జరిగిన ఈ సంఘటన మాత్రం ఆ బాధిత కుటుంబాన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఒకప్పుడు నిర్భయ సంఘటన జరిగినప్పుడు కూడా మనమందరం ఇలాగే నినాదాలు చేశాం, బాధపడ్డాం, కోపాన్ని వ్యక్తం చేశాం, ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదని దైవాన్ని ప్రార్థించాం కూడా. కానీ దాని తర్వాత కూడా అభయ, ఆసిఫా, దిశ లాంటి సంఘటనలు జరుగుతూనే వచ్చాయి. మొన్న మొన్ననే రీసెంట్గా ముగ్గురు మైనర్ అబ్బాయిలు ఒక చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి కాలువలో పడేశారు. అది మనం ఇంకా మరవనేలేదు. అప్పుడే ఈ కోల్కతాలో ఈ దారుణ సంఘటన కూడా జరిగిపోయింది. నిర్భయ నుండి దిశ వరకు ఏ పేరుతో ఎన్ని చట్టాలు తెచ్చినా మన దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక చోట ఒక మానవ మృగం బరితెగిస్తూనే ఉంది. మరి కారణం ఏమిటి అంటే, తరువాతి పరిణామాలు ఎలా ఉన్నా కానీ ఆ క్షణంలో తాను కోరుకున్నది తనకు దక్కాలి, తను అనుకున్నది చేసి తీరాలి అనే విచ్చలవిడి ఆలోచన మనిషిని మృగంలా మార్చేస్తుంది. ఆత్మనియంత్రణ, మంచి చెడుల విచక్షణ లేకపోతే ఎన్ని చట్టాలు ఉన్నా మనిషి వాటి నుంచి తప్పించుకునే దారులు వెతుక్కుంటాడే కానీ తన ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం మాత్రం చేయడు. మరి ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటి? ఇది మనమంతా కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఇలాంటి ఏదైనా ఘోరం జరిగినప్పుడు దేశమంతా ఒక్కటై మనమంతా దీన్ని వ్యతిరేకిస్తున్నాం, కులాలకు మతాలకు అతీతంగా బయటకు వచ్చి ఇటువంటి ఘోరాలకు వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేస్తున్నాం. ఇది చాలా హర్షించదగ్గ విషయం. అయితే కేవలం ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు స్పందించడం వరకు మాత్రమే మన బాధ్యత. ఇలాంటివి జరగకుండా మనం నివారణ చర్యలంటూ ఏమీ తీసుకోలేమా? ఇది ఒక ప్రశ్న. మన ఆలోచనలు మారినంత వరకు మన జీవితాలు మారవు, సమాజంలో మనం కోరుకునే మార్పు కూడా రాదు. మొక్కై వంగనిది రానే వంగదు, వ్యాపగింజలు నాటితే మామిడి పండ్లు కూడా రావు. భావితరాలకు మనం బాల్యం నుంచి విలువలు నేర్పించకుండా ఇలాంటి సంఘటనల్ని మనము అరికట్టాలి, సమాజంలో మంచిని తీసుకుని రావాలి అంటే సాధ్యం కాదు. పాయింట్ నెంబర్ వన్, మనం పిల్లలకి ఆదర్శాలు మన మహనీయుల జీవితాల్లోంచి మనం తీసుకోవాలనే విషయాన్ని నేర్పించాలి. ఈరోజు పిల్లలకి నీ ఫేవరెట్ హీరో ఎవరు, నీ రోల్ మోడల్ ఎవరు అంటే సినిమా హీరోల పేర్లు, క్రికెట్ ప్లేయర్ల పేర్లు చెప్తున్నారు. వాడు సిగరెట్ పట్టుకుంటే వీడు సిగరెట్ పట్టుకుంటున్నాడు, వాడు మందు బాటలు పట్టుకుంటే వీడు మందు బాటలే పట్టుకుంటున్నాడు, వాడు కత్తి పట్టుకుంటే వీడు కత్తే పట్టుకుంటున్నాడు. ఒక యారోగెన్సీనే హీరోయిజంగా చూపెడుతున్నటువంటి ఈ రోజుల్లో మన పిల్లలు సినిమా స్టార్లని రోల్ మోడల్స్గా తీసుకుంటే వాళ్ళలో విలువల్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అసలైన రోల్ మోడల్స్ మన మహనీయులు శ్రీరాములు వారి జీవితాన్ని మనం పిల్లలకి చెప్పాలి. వారిలోని ఆదర్శాలు మనం అలవాటు చేసుకోవాలనే విషయాన్ని వాళ్ళకి బోధించాలి. యేసుక్రీస్తులోని ఆదర్శాలు మనం పాటించాలని మనం పిల్లలకి నేర్పించాలి. మొహమ్మద్ ప్రవక్తలోని నీతి నియమావళి మన యొక్క వ్యక్తిత్వాలలో కనిపించాలి అని మనం పిల్లలకి బోధించగలగాలి. ఇక రెండవది, దేవుడు అనే మాట ఒక ఫార్మాలిటీలా చేసుకోకుండా దాని ద్వారా మనం పిల్లలకి భయభక్తుల్ని అలవాటు చేయాలి. దేవుడి పేరు చెప్పి ఆ తాడు కట్టుకో, తాయెత్తు కట్టుకో, ఉంగరాలు వేసుకో, రంగురాళ్ళు పెట్టుకో ఇలాంటి అర్థం లేని మూఢనమ్మకాలను నేర్పించకుండా దేవుడు అనేవాడు అత్యంత శక్తిమంతుడు, నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నిన్ను చూస్తాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటాడు, నీ మనస్సులోని ఆలోచనలు కూడా దేవుడు పట్టుకుంటాడు అనే వాస్తవాన్ని మనం పిల్లలకి వివరించాలి. మూడవది, జీవితం పట్ల వాస్తవమైన అవగాహన మనం పిల్లలకు కలిగించాలి. దేవుడు ఈ జీవితాన్ని మనకి ఇచ్చింది
ఇక్కడ ఉన్నంతకాలము సుఖాన్ని సంతోషాన్ని అనుభవించడానికి మాత్రమే కాదు, జీవితం అనేది ఒక పరీక్షా స్థలం. ఇక్కడ నువ్వు కష్టాలకి గురవుతావు, ఇబ్బందులకి గురవుతావు, ప్రతినిత్యము కూడా నీకంటూ ఒక పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. ఈ తాత్కాలికమైన జీవితంలో ఆ పరీక్షలో నువ్వు నిలబడి నీతికి న్యాయానికి మంచికి నువ్వు కట్టుబడి ఉంటే గనక శాశ్వతమైనటువంటి ఒక సాఫల్యం దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ నువ్వు ముక్తి, మోక్షం, స్వర్గం, నిత్య జీవం ఏ పేరుతో నువ్వు పిలిచినా సరే ఒక శాశ్వతమైన సుఖాన్ని నువ్వు అక్కడ పొందుతావు. దానికోసం నువ్వు ఇక్కడ నీతిగా నిష్టగా జీవితాన్ని గడపాలి అనే విషయం మనం పిల్లలకి నేర్పించాలి. ఇక నాలుగవది, పిల్లలకి వాళ్ళ అకాడమిక్ బుక్స్ మీద ఎంతైతే శ్రద్ధ ఉంటుందో అంతే శ్రద్ధ మనము స్క్రిప్చర్స్ మీద కూడా ఉండేలా చూడాలి. భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇవి రెగ్యులర్గా వాళ్ళతో చదివించాలి. ఇవి రిలీజియస్ బుక్స్ కాదు, మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడే గైడ్స్ అనే విషయం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. మనం నిత్యం వాటిని పారాయణం చేయాలి, మన పిల్లలతో కూడా అవి నిత్యం కూడా చదివిస్తూ ఉండాలి. సో ఈ నాలుగు విషయాలు ఎప్పుడైతే మనం పిల్లలకి అలవాటు చేస్తూ వాళ్ళ పెంపకం విషయంలో శ్రద్ధ పెడతామో భవిష్యత్తులో వాళ్ళు సమాజం యొక్క నిర్మాణానికి పనికొచ్చే వనరులుగా మారుతారు. లేదు అంటే వాళ్ళలో నైపుణ్యాలు పెరుగుతూ ఉంటాయి, సామర్థ్యాలు డెవలప్ అవుతూ ఉంటాయి, కానీ నైతిక విలువలు మాత్రం అడుగంటిపోతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మనకి ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడెప్పుడో నిర్భయ, ఆ తర్వాత అభయ, ఆ తర్వాత ఆసిఫా, ఆ తర్వాత దిశ, ఇప్పుడు కోల్కతాలో ఈ అమ్మాయి, రేపొద్దున్న మన ఇంట్లో ఆడపిల్లే, ఇటువంటి ఏదో ఒక సంఘటనకి గురి కావచ్చేమో. మనం ఇప్పటికైనా సరే మేల్కొని సమాజం యొక్క నిర్మాణానికి అవసరమైనటువంటి నైతిక విలువల్ని మన శాస్త్రాల వెలుగులో వెతుక్కోకపోతే, మహనీయుల యొక్క ఆదర్శాలలో మన జీవితాలను చక్కదిద్దుకోకపోతే, దైవభీతిని మనం అలవాటు చేసుకొని మన సంతానానికి అలవాటు చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం మన ముందు పొంచి ఉంది.